పూర్వకాలంలో గురువుల దగ్గరికి వెళ్ళాలి ఈ ఉపనిషత్తుల జ్ఞానం తెలుసుకోవాలంటే. కాళ్ళు పనిచేయాలి, చేతులు పనిచేయాలి, కళ్ళు పనిచేయాలి, చెవులు పనిచేయాలి, ఇవన్నీ కూడా పనిచేస్తేనే. అందుకనే ఈ శరీర అంగాలన్నీ కూడా పుష్టిగా పుష్టిగా ఆరోగ్యంగా ఉండాలి అని కోరిక. ఇక ఈ దేహేంద్రియాలతోటి యదాయు ఆయు ఉన్నంతకాలం కూడా దేవహితం చేస్తాం, దేవహితం చేస్తాం. ఈ శాంతి మంత్రం మొత్తంలో ఈ వాక్యమే చాలా ముఖ్యమైనది. ఈ వాక్యంలో యదాయు అన్నదే చాలా 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 ముఖ్యం. మనం మామూలుగా చదువుకుంటే అన్నీ ఒకటిగానే ఉంటాయి, కానీ యదాయు ఈ పదం యొక్క గొప్పతనం ఏమిటో, ఈ పదంని మనం ఎందుకు ఉపయోగించాలో, ఈ పదాన్ని ఉపయోగించడం ద్వారా మనం జీవితంలో ఎలా నడుచుకోవాలో మనకి ఇక్కడ తెలుస్తుంది. ఏమిటి, ఆయుష్ ఉన్నంత వరకు దేవహితం చేస్తాం, అంటే దైవ కార్యాలు చేస్తాం. ఇది మామూలు మాటగానే ఉంటుంది, కానీ ఈ యదాయు ఆయు ఉన్నంత వరకు అని చెప్పడంలో ఒక విశేషం ఉంది. ఏమిటనంటే మనం ఈ ప్రపంచాన్ని వదిలి ఎక్కడికో వెళ్ళాల్సినటువంటి పని లేదు. చాలామంది ఏమనుకుంటారంటే ఇలా పరమాత్మని అందుకోవాలంటే ఇల్లు వాకిలి వదిలిపెట్టి ఏ అరణ్యాలకో వెళ్ళి సన్యాసం పుచ్చుకొని అక్కడ తపస్సులు చేసుకుంటే మనకి మోక్షం వస్తుంది అని అనుకుంటారు. ఇది అర్థం పర్థం లేనటువంటి మాట. మరి ఏమి చేయాలి, ఎక్కడికి వెళ్ళి సన్యాస జీవితాన్ని గడపాల్సినటువంటి అవసరం లేదు, అలా గడపాలనేటువంటి కోరిక మాకు లేదు. ఈ ప్రపంచంలో జీవిస్తూనే మన యొక్క లక్ష్యాన్ని మనం సాధించాలి అనేటువంటి కోరిక మాత్రమే ఉంది. అందుకని ఎక్కడ సన్యాసం పుచ్చుకోవాల్సిన పని కానీ ఇల్లు వాకిలు వదిలిపెట్టి వెళ్ళాల్సిన పని కానీ లేదు, అలాంటి కోరిక కూడా నాకు లేదు. మనం ఇక్కడ ఉండి ఇక్కడ జీవిస్తూ హాయిగా ఆనందంగా మన యొక్క లక్ష్యాన్ని మనం నెరవేర్చుకోవాలి అని. అలాగే సాధనకి ఏమాత్రం కూడా ఆటంకాలు అంతరాయాలు కలగకుండా మన యొక్క ఆరోగ్యాన్ని కూడా చక్కగా కాపాడుకోవాలని, అలా కాపాడుకోవాలి అని అంటే భగవంతుడి యొక్క కృప, భగవంతుడి యొక్క అనుగ్రహం మనకి కావాలి అనేటువంటి భావన కూడా ఇందులో ఉంది. అంతేకాకుండా మనం ఈ లోకంలో జీవిస్తూ మన అవసరాలు తీర్చుకుంటూ ఈ కోరికల్ని ఇంకా ఇంకా తీర్చుకోవాలి అనేటువంటి, భోగాలు అనుభవించాలి అనేటువంటి ఆలోచనకు లేకుండా మనకి అవకాశం ఉన్నంత వరకు మనకి ఏవైతే ఉన్నాయో దాన్ని మనం అనుభవించవచ్చు. అంతేగాని ఏ అనుభవాలు పొందకుండా ఒక బండరాయిలాగా ఉండమని వేదాంతం చెప్పదు. వైరాగ్యం అంటే అన్ని నాకు అక్కర్లేదు అనుకోవటం అని చాలామంది అనుకుంటారు. వైరాగ్యం అంటే అక్కర్లేదనుకోవటం కాదు, వైరాగ్యం అంటే దేని మీద ఆసక్తి లేకుండా ఇది లేకపోతే నేను బ్రతకలేను, ఇది ఉంటేనే నేను హాయిగా ఆనందంగా జీవిస్తాను అనేటువంటి భావన ఉండకూడదు. ఏది నీకు అందుబాటులో ఉందో దాన్ని అనుభవించు, అందుబాటులో లేకపోతే దానికోసం నువ్వు ప్రయత్నం చేయొద్దు. అది అప్రయత్నంగా నీకు లభిస్తే అనుభవించు, లేకపోతే లేదు. అందువల్ల అందుబాటులో ఉన్నటువంటి భోగాల్ని కూడా అనుభవిస్తూనే ఇంకా భోగాలు అనుభవించాలి కాబట్టి ఈ జీవితాన్ని పొడిగించుకోవాలని కానీ, లేదా అన్ని కష్టాలు దుఃఖాలు బాధలు ఉన్న ఈ జీవితంలో అందుకని దీన్ని కాస్త తుంచుకోవాలని, ఈ రెండు ఆలోచనలు ఉండకూడదు. అందుకని ఇక్కడ యదాయు అన్నాడు. ఆయుష్ కాలం ఉన్నంత వరకు, ఎంతవరకు అయితే ఆయుష్ ఉందో అంతవరకే
అంతకంటే ఎక్కువగా ఉండాలని లేదు, అంతకంటే ముందు పోవాలని లేదు. అది ఎంతకాలం అయితే ఉంటుందో అంతకాలం హాయిగా ఆనందంగా ఆడుతూ పాడుతూ భగవత్ సంబంధమైనటువంటి కార్యాల్లో నిమగ్నమవుతూ దాన్నే దేవహితం అన్నాడు. కాబట్టి అలా ఉండాలి అనేటువంటి భావన. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయుష్యుల గురించి ఏం ఆలోచించే పని లేదు. ఎంతకాలం ఉంటామో, ఏమవుతుందో, చివరికి ఎట్టవుద్దో, ముందెట్టవుద్దో అనేటువంటి ఆలోచన లేకుండా ఎంతకాలం అయితే ఆయుష్ ఉంటుందో, ఎంతకాలం అయితే నాకు అవకాశం ఉందో, అంతకాలము కూడా ఈ దేవహితం అంటే దైవానికి సంబంధించినటువంటి కార్యాలు చేస్తూ కర్మలు కానీ భక్తి కానీ జ్ఞానాన్ని కానీ సాధనల్ని కానీ వీటిని చేస్తూ ఉండాలి అనేటువంటి కోరిక ఈ యదాయుహు అనేటువంటి మాటతో ఉంది. ఆయుష్య అపా నాకేం సంబంధం లేదు, కేర్లెస్, ఎలా ఉంటే ఎలా ఉండి, ఎంతకాలం ఉంటే ఎంతకాలం ఉండి అనేటువంటిది ఈ భావన. సింపుల్గా చెప్పాలండి, కనుక ఎంతకాలం ఆయుష్ ఉంటుందో అంతకాలం కర్మలు చేస్తుంటా, ఎంతకాలం నాకు అనుభవానికి దగ్గరగా ఉన్నాయో వాటిని అనుభవిస్తూ ఉంటా, అది సుఖంగానే దుఃఖంగానే అన్నీ అనుభవిస్తూ ఉంటా, ఏమైనా పర్వాలేదు నేను మాత్రం దీంట్లోనే ఉంటా అంటే అర్థమైంది అనుకుంటాను. అంటే ప్రాపంచిక విషయాల కోసం ప్రాకులాడకుండా కేవలం పరమాత్మ సంబంధమైనటువంటి విషయాల్లో మాత్రమే ఉంటూ ఈ జీవితాన్ని నేను సార్థకం చేసుకుంటాను అనేటువంటి మాట ఈ యదాయుహు అనేటువంటి దాంట్లో ఉంది. అంటే ఒక సార్థకమైనటువంటి జీవితాన్ని నేను గడుపుతాను అనేటువంటి భావన మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇదే మనం ఈ శాంతి మంత్రం నుంచి ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం. మిగిలినవన్నీ కూడా ఉన్నాయి, బాగానే ఉన్నాయి. మేము మంగళకరమైన దృశ్యాలను చూడాలి, మంగళకరమైనటువంటి శబ్దాలని వినాలి, మా శరీరం బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఇవన్నీ భగవంతుని కొరకు, తప్పులేదు. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏమిటనంటే ఆయుష్ ఉన్నంత వరకు ఎంతకాలం ఉన్నామండి, అది 10, 20, 100, 70, 30, 40 నాకు అనవసరం, ఎంతకాలం అయితే అంతకాలం నేను ఈ దైవ కార్యాల్లో నిమగ్నం అవుతాను. అలా శుభప్రదమైనటువంటి జీవితాన్ని, ఆనందప్రదమైనటువంటి జీవితాన్ని నేను గడుపుతా అనేటువంటి కోరిక మాత్రమే ఈ పదంలో ఉంది. అందుకే యదాయుహు అంటారు. యదాయుహు ఆయుష్యుని గురించినటువంటి చింత లేదు. చాలామందికి మరణం భయంకరంగా ఉంటుంది. మరణాన్ని తలుచుకుంటే చాలా భయాలు ఉన్నాయి. ఎందుకంటే బాగా ఆస్తులు కూడబెట్టాను, నేను పోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, బాగా పెంచుతారు లేకపోతే సర్వనాశనం చేస్తారు, ఇదేనయ్యా నా దిగులు. ఎవరైనా దారిన పోతుంటే తెలిసిన సేవకుంటే పిలుస్తారు, మంచం మీద పడుకొని లేవలేరు, నడవలేరు, ఏం పని చేయవు, కాస్త ముద్ద పెడితే తింటారు, కానీ అంతటితో ఆగరు. ఆ దారిన పోయేవాడు పిలుస్తారు, ఏం బాగున్నావా, ఆరోగ్యంగా ఉన్నావా అని వచ్చిన వాళ్ళు అడుగుతారు. అది సహజం. అలా అడగంగానే వీళ్ళు ఏం చెబుతారు, ఏం ఆరోగ్యం లేయ్యా, ఆరోగ్యం లేదు, పాడలేదు, అసలు నేను ఇంత సంపాదించి ఇచ్చాను కదా, ఏం చేస్తారు వీళ్ళు, వీళ్ళు ఎలా, వీళ్ళకి అసలు తెలివితేటలు లేవయ్యా, నేను కాబట్టి ఇటు సంపాదించాను, వీళ్ళు ఏమి సంపాదిస్తారు, అసలు ఉన్నది కనుక పోగొట్టుకోకుండా ఉంటే చాలు అని ఇది ఒక దిగులు. ఇంకో కొంతమందికి ఇంకో దిగులు, ఏమిటనయ్యా నా అంతా కూడా నేను ఎట్లా చెప్తే అట్లా విన్నారు మొన్నటిదాకా, ఇప్పుడు నా శక్తి ఉడికిపోయింది కదా, మనసులో పడ్డాను కదా, ఏదో వాళ్ళు ఎట్ట చెప్తే అట్లా నేను వినాలంట, ఇదే నేను భరించలేకపోతున్నా, ఎందుకంటే సావు నయం అంటాడు ఆయన. ఆయన సావు నయం అనుకుంటే వచ్చుద్దా, రాదు. ఇలా కొంతమందికి నన్ను పిల్లలు చూస్తారో చూడరో సరిగ్గా అని వాళ్ళ భయం. ఇట్లా ఈ భయాలతో జీవించడం కాకుండా దేవహితం, దైవ కార్యాన్ని ఏమి చేయగలుగుతాను, భగవంతుని తలుసుకోవటానికి
మనకేం ఇబ్బంది ఉంది? శరీరం కదలక్కర్లా, మాట రావక్కర్లా, చెవులు పనిచేయక్కర్లా, ఏది పనిచేయకపోయినా మనసులో అనుకోవటానికి ఏమీ ఇబ్బంది లేదు, హాయిగా అనుకోవచ్చు. అందుకని ఈ ప్రకారంగా ఏ రకమైనటువంటి సాధన అయినా సరే జీవితం ఉన్నంత వరకు, ఆయుష్ ఉన్నంత వరకు అది చేస్తూ ఉంటా అనేటువంటి భావన ఇక్కడ ప్రధానం.